ఏపీలో నకిలీ ఓట్ల పంచాయతీ కొనసాగుతోంది. జగ్గయ్యపేటలో ఫామ్ 7 ద్వారా టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తున్నారని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య ఆరోపించారు. ఒక వ్యక్తికి ఒకే పోలింగ్ బూత్ లో 3 ఓట్లున్నా తొలగించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సానుభూతి పరుల ఓట్లను మాత్రం తొలగించడం లేదన్నారు. చనిపోయిన వ్యక్తులు ఫామ్ 7 ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మరోవైపు ఇంటియా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున టీడీపీ ఓట్లు తొలగించేందుకు కుట్ర జరుగుతోందని కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్. టీడీపీ నేతల ఆరోపణలపై కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే ఉదయభాను. ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఓట్లుంటే తొలగించాల్సిందే అన్నారు. టీడీపీ నాయకులే వైసీపీ ఓట్లను తొలగించాలని ఫారం 7 ఇస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి ఎంపీ రావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎంపీ రావు, ఓట్ల తొలగింపుపై టీడీపీ వైసీపీ నేతల మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది, మరి అధికారులు ఏమంటున్నారు ఈ డూప్లికేట్ ఓట్స్ పై? అంటే యాక్చువల్గా నిన్నటితోటి డిసెంబర్ 9వ తేదీతోటి ఈ ఓట్లకు కొత్తగా ఓటుగా నమోదు చేసుకోవడం కానీ ఓట్లలో గతంలో ఉన్నటువంటి ఓట్ల జాబితాలో మార్పులు చేర్పులకు నిన్న అర్ధరాత్రితోటి గడువు ముగిసింది. అయినప్పటికీ కూడా టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు నుంచి కూడా ఈ నెల 26వ తేదీ వరకు కూడా అధికారులు ఇప్పుడు నిన్నటి వరకు వచ్చినటువంటి డేటాకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుని ఉన్నారు. ఎవరెవరు ఓట్లు తొలగించాలి, ఎవరికి ఓటు హక్కు కల్పించాలి అనేది స్క్రూటినీ అంతా కూడా ఈ 15 రోజుల పాటు స్క్రూటినీ జరగనుంది. కాబట్టి దీంతో అటు టీడీపీ వైఎస్ఆర్సీపీ కూడా అలర్ట్ అయ్యాయి. నిన్న జగ్గపేట నియోజకవర్గంలో ప్రత్యేకించి జగ్గపేటకు సంబంధించి కొన్ని ఓట్లను నకిలీ ఓట్లను గుర్తించినట్లుగా జగ్గపేట టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీరామ్ తాతయ్య ప్రెస్ మీట్ పెట్టి మరి ఆధారాలతో సహా చూపించారు. ఒక్క పోలింగ్ బూత్లో ఒకే వ్యక్తికి సంబంధించి, ఒక మహిళకు సంబంధించి 3 ఓట్లు వేరువేరు పేర్లు వేరువేరు ఫోటోలతోటి, పేరు ఒకటే కానీ వేరువేరు ఫోటోలతోటి ఒకే పోలింగ్ బూత్లో 3 ఓట్లు ఉన్నాయి. వాటిని తొలగించాలని చెప్పినప్పటికీ కూడా అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా ఆయన ఆరోపించారు. టీడీపీ సానుభూతి పరులు ఓట్లు తొలగించేందుకు గంపగొత్తుగా ఫారం సేవలను బిఎల్ఓలతో ఇచ్చేసి ఫారం సేవల ద్వారా కూడా ఓట్లు తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఒక్క జగ్గపేట నియోజకవర్గమే కాదు, మొత్తం ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా టీడీపీ సానుభూతి పరులు ఓట్లు తొలగించేందుకు ఫారం సేవలను వైసీపీ నాయకులు అధికారులకు ఇచ్చారని చెప్పేసి, వీటిని పరిశీలించిన తర్వాత మాత్రమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా టీడీపీ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాము కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతల ఆరోపణలు ఎలా ఉంటే వైసీపీ కూడా టీడీపీ నేతల ఆరోపణలకు కౌంటర్ ఇస్తుంది. అసలు ఫారం సేవం ద్వారా ఒకరికంటే ఒక ఎక్కువ ఒక వ్యక్తికి ఒక చోట కంటే ఎక్కువ చోట్ల ఓటు ఉంటే ఖచ్చితంగా తొలగించాలి, దానికి సంబంధించి మేము అధికారులకు సమాచారం కూడా ఇస్తున్నామని చెప్పేసి వైసీపీ నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి. జగ్గపేటలో అయితే మరి ఈ ఓట్లన్నీ కూడా బయటపడ్డాయి, కాబట్టి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. మొత్తం మీద అయితే ఈ నకిలీ ఓట్ల విషయానికి సంబంధించి దాదాపుగా 2 నెలలుగా టీడీపీ వైఎస్ఆర్సీపీ నేతలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేస్తున్నారు. మా పార్టీ నేతలు ఓట్లు తొలగించేస్తున్నారంటూ టీడీపీ అంటూ ఉంటే, లేదు వైసీపీ నేతలు ఓట్లనే తొలగిస్తున్నారంటూ కూడా టీడీపీ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మరి ఈ 15 రోజులు కూడా చాలా కీలకమైనటువంటి సమయము, ఎందుకంటే ఫారం సేవం ద్వారా వచ్చినటువంటి అప్లికేషన్లు అన్నింటిని కూడా బిఎల్ఓలు ఇంటింటికి వెళ్ళి నిజంగానే వారు ఓటు రద్దు చేసుకోవడానికి లేదంటే కొత్తగా ఓటుకి దరఖాస్తు చేసుకున్నారా లేదా అనేది పరిశీలించిన తర్వాత ఫైనల్గా 26వ తేదీన ఫైనల్ లిస్ట్ ప్రకటించనున్నారు. కాబట్టి ఈ విషయంలో మాత్రం అటు టీడీపీ వైసీపీ కూడా అధికారులు ఏ విధంగా ఈ ప్రక్రియ చేస్తున్నారనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి. మరి జగ్గేపేటలో వచ్చినటువంటి ఫిర్యాదు మీద జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ఏం చేస్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. మరోవైపు చనిపోయిన వ్యక్తులు కూడా తమ ఓట్లు రద్దు చేయమని చెప్పి ఫారం సేవలు పెట్టడం కూడా ఇప్పుడు చర్చగా మారింది. దీని మీద అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారని చూడాలి. ఎంపీ రావు, థ్యాంక్ యూ.